గారు సెలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో మీ సేవా పోర్టల్ ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించింది ప్రతి ఒక్కరు ఇంటి నుంచే మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు నేటివిటీ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు ఓకే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు ఇవన్నీ మీరు ఇంటి నుంచే స్వయంగా అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కడికి మీ సేవకు వెళ్ళకుండా ఎటువంటి ఫీజు చెల్లించకుండానే ఈ సేవలు అయితే మీరు ఫ్రీగా వినియోగించుకోవచ్చు మీరు మీ సేవకు వెళ్ళినట్టయితే వాళ్ళు వందలకు వందలు ఫీజు అయితే వసూలు చేస్తారు మీకు తెలిసే ఉంటుంది కాబట్టి మీరు మీ సేవకు వెళ్లకుండానే ఈ సర్వీసులు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం మీరు ఫస్ట్ మీ మీ సేవ పోర్టల్లోకి మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ సేవా పోర్టల్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియోనైతే చివరి వరకు చూడండి తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేసి మీ సేవ టూ పాయింట్ జీరో అని టైప్ చేయండి ఓకే మీ సేవ టూ పాయింట్ జీరో టైప్ చేయగానే మీకు మీ సేవ పోర్టల్ అయితే ఓపెన్గా ఇక్కడ లింక్ అయితే కనిపిస్తుంది టిఎస్ డాట్ మీసేవ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఓకే దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్ లింక్ మీద ఈ ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగానైతే వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ కౌశిక్ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీరు సిటిజన్ ఓకే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సిటిజన్ మీద క్లిక్ చేయండి సిటిజన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ కనుక ఉంటే ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు ఓకే ఎవరికైతే యూజర్ అయితే పాస్వర్డ్ ఉన్నదో వాళ్ళు ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు మీరు మీ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ లేదు ఓకే లేదా లేకపోయినట్లయితే ఇక్కడ కింద న్యూ యూజర్ అని కనిపిస్తుంది కదా ఈ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి న్యూ యూజర్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్రియేట్ ప్రొఫైల్ ఐడి ఐడియా అని చూపిస్తుంది ఇక్కడ మీరు మీకు లాగిన్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి ఓకే మీరు ఒక మీ నేమ్ మీద లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయాలి పాస్వర్డ్ ఎలా ఉండాలంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఓకే ఇలా ఉంటేనే పాస్వర్డ్ అనేది తీసుకుంటుంది గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి స్మాల్ స్మాల్ లెటర్స్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి తర్వాత నెంబర్స్ ఉండాలి ఈ విధంగా క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసేయండి మొత్తం ఇక్కడ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఫుల్ నేమ్ అడ్రస్ తర్వాత ఇక్కడ కంట్రీ కంట్రీ అంటే మనకి ఇండియా ఓకే ఇక్కడ స్టేటు తెలంగాణ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ మీకు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి ఓకే డిస్టిక్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాలి ఓకే ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు ఈ సబ్మిట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇవన్నీ ఫిల్ చేసి మీకైతే చూపిస్తాను మొత్తం ఫిల్ చేసి ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే అన్నీ కరెక్ట్ ఇవ్వండి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఇచ్చేసిన తర్వాత మనకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్ పాస్వర్డ్ మీరు కరెక్ట్ క్రియేట్ చేసుకోవాలి ఎలా అంటే మనకు నెంబర్స్ ఉండాలి అందులో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉండాలి తర్వాత మీకు స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి ఈ విధంగానైతే మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలా క్రియేట్ చేసుకుంటే మాత్రమే మీకు పాస్వర్డ్ అనేది తీసుకుంటుంది లేకపోతే పాస్వర్డ్ అనేది తీసుకోవచ్చు అన్న తీసుకోదనమాట ఓకే మీరు ఫ్రెండ్స్ పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లో సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఈ సబ్మిట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకైతే మొబైల్ నెంబర్కు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే నేనైతే ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ అయితే ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ రిజిస్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది చూడవచ్చు ఇక్కడ మీరు థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది ఓకే ఈ విధంగా వస్తుంది వచ్చింది మీరు ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ దీని మీద క్లిక్ చేసి సిటిజన్ తీసేసుకోండి సిటిజన్ తీసేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఐడి క్రియేట్ చేసుకున్నారో ఆ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి నేను ఇప్పుడు ఐడి అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నా ఐడి అయితే ఇస్తున్నాను నేను ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇచ్చేసేయండి ఓకే నేను నా పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత లాగిన్ అయ్యి మీకైతే చూపిస్తాను ఓకే మీరు పాస్వర్డ్ మీ యొక్క లాగిన్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగానైతే మీకు మొబైల్లో చూపించడం జరుగుతుంది ఇక్కడ మీ సేవ అని మీకు పైన లోగో అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు అప్లికేషన్ సబ్మిషను ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి అప్లికేషన్ సబ్మిషను బుకింగ్స్ సర్టిఫికెట్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఎడ్యుకేషను ఫీ పేమెంటు ట్యాక్స్ పేమెంటు టీ వ్యాలెటు యుటిలిటీ బిల్ పేమెంట్సు అదర్సు రిసిప్ట్సు రిపోర్ట్సు ఓకే ఇవన్నీ మీరు స్వయంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్టు ఇక్కడ మీకు త్రీ లైన్స్ మీద క్లిక్ చేసినట్టయితే టీఎస్ఆర్టీఏ రెవెన్యూ జిహెచ్ఎంసి టిఎస్ఎస్పిడిసిఎల్ పోలీస్ వ్యూ ప్రింటు తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు మొత్తం ఇక్కడ ఏమే సర్వీస్ అయితే ఉంటాయో మొత్తం అయితే ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మీకు యాక్ట్ బిల్ పేమెంట్స్ బిఎస్ఎన్ఎల్ బిల్ పేమెంట్సు చైల్డ్ హోమ్ ఇంక్లూషన్ సిడిఎంఏ కరెక్షన్ ఇన్ బర్త్ సర్టిఫికేట్ సిడిఎంఏ కరెక్షన్ ఇన్ డెత్ సర్టిఫికేటు నాన్ అవైల్ నాన్ అవైలబిలిటీ డెత్ బర్త్ సిడిఎంఏ నాన్ అవైలబిలిటీ డెత్ అప్లికేషన్ సిడిఎంఏ ఇక్కడ చూడవచ్చు మీకు ఈ విధంగా చాలా రకాల సేవలు అయితే కనిపిస్తాయి ఓకే ఇవన్నీ మీరు ఇంటి నుంచే చేసుకోవచ్చు అనమాట మీ ఎక్కడ మీ సేవ కూడా వెళ్ళకు వెళ్ళని అవసరం లేదు ఓకే ఇక్కడ ఏ ఖర్చు లేకుండా మీరైతే స్వయంగానైతే చేసుకోవచ్చు ఏ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మీ సేవలో ఏ ఏ సర్వీసెస్ ఉంటాయో అన్నీ ఇక్కడ మీరు ఇంటి వద్దనే యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వీడియోలనైతే ఒక్కొక్క ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందామంటే ఒక్కొక్క సర్వీస్ గురించి ఒక్కొక్క వీడియోని అయితే చెప్పడం అనేది జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ దాని మీద వీడియో చేయమంటారు అనేది చెప్పండి ఖచ్చితంగా దాని మీద వీడియోనైతే చేయడం జరుగుతుంది మీకైతే డౌట్ లేకుండా ఏ విధంగా లాగిన్ అవ్వాలి మీ సేవలోకి అని అయితే చెప్పినా అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మెలితో షేర్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి